వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 41వ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీరు ఒక అవకాశం ఇవ్వండి, సమాజంలో ఉన్నటువంటి మౌలిక అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా స్త్రీలకు వారి హక్కులు అందట్లేదు. ఈ రోజు స్త్రీలు చూస్తే ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే 30-40 రూపాయలు సంపాదించడానికి కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. స్త్రీల కోసం కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రయత్నం చేస్తాను అనేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సైడ్ కాలువల పరిస్థితి చూస్తే పక్కన నించోలేని పరిస్థితి. ఏదైతే మున్సిపాలిటీ నీళ్లు ఉన్నాయో, పైపులు ఉన్నాయో, అవి కాలువ గుండా ప్రవేశించి దానిలో పైపులకి రంధ్రాలు పడిపోయి ఆ మురికి కాలువలోని నీళ్లు కూడా మనం తాగుతున్నటువంటి నీళ్లలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. వర్షం పడిందంటే ఈ ప్రాంతం ఎలా ఉంటుందంటే ప్రధానమైన రోడ్లు, ఎవరైతే మన పెద్ద పెద్ద నాయకులు తిరుగుతున్నారో వాళ్ళు తిరుగుతున్నటువంటి రోడ్లు, వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి రోడ్లు నీళ్లలో మోకాలు లోతు నీళ్లలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. అయినా సరే వారు ఈ పని చేయించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఈ వ్యవస్థ మారాలి. ఈ ఏదైతే కారణం చేత సైడ్ కాలువలు క్రమబద్ధీకరణ చేసి రోడ్ల మీద నీళ్లు ఆగకుండా చేసేవంటి పరిస్థితి కార్యక్రమాలు మేము చేస్తామనేది మీకు వాగ్దానం చేస్తున్నాను. వీధి లైట్లు దూరం దూరంగా ఉండి రాత్రి అయితే చీకటిగా ఉంటుంది. మనం వీధి లైట్ల సంఖ్యను పెంచే కార్యక్రమం చేపడతామని చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పిల్లల డ్రాప్అవుట్లు మనకు కనిపిస్తున్నాయి. పిల్లలు చదువు మానేసి ఆర్థికంగా స్థితి కుంటుపడినటువంటి పరిస్థితుల్లో బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఈ వ్యవస్థను మార్చి ప్రతి సంవత్సరం పిల్లల్ని స్కూళ్ళలో అడ్మిషన్లు జరిగేలా కృషి చేస్తానని చెప్పాను. ఇంకా విద్యా హక్కు చట్టం అమలుకై కృషి చేస్తాను. ఏ పిల్లవాడు బాల కార్మికులు కూడా మారకూడదు అనేసి నేను ప్రయత్నం చేస్తానని మీకు చెప్పుకుంటున్నాను. ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో పిల్లల నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ కళాశాలలు స్కూళ్ళు ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. ఇంకా పిల్లల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం జరిగేలా కృషి చేస్తాను అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫామ్, ఉచిత పుస్తకాలు ఏవైతే ప్రభుత్వ స్కీములు ఉన్నాయో అవి పారదర్శకంగా అమలు చేసేలా తగు జాగ్రత్తలు తీసుకుంటాను, దాని పర్యవేక్షణ చేస్తాను అనేసి నేను వాగ్దానం చేస్తున్నాను. మానవ హక్కులు నైతికత ఆధారంగా కుల మతాలకు అతీతంగా నేను సేవ చేస్తాను అనేసి మీకు చెప్పుకుంటున్నాను. ఇంకా గట్టు వెనుకాల ప్రాంతంలో పరిస్థితి చూసినట్టయితే ఏదైతే కొండకు యువతలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను సమీకరించి ఐక్యత సాధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల స్థాపిస్తాను అనేసి నేను కృషి చేస్తాను అనేసి వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అస్పృశ్యత, అంటరానితనం లాంటి వ్యవస్థ ఉందో వాటిని దూరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరం మనమంతా ఒకటే, మన అందరిలో ప్రవహిస్తుంది ఒకే రక్తం, మనమందరం సోదరులు అనేసి చెప్పుకుంటూ నాకు ఒక అవకాశం కల్పించండి. ఈ ఏదైతే మన డివిజన్ ఉందో దాన్ని సుందర సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను అనేసి చెప్పుకుంటున్నాను. ఇంకా ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో నిరుపయోగంగా ఉండి చెత్తాచెదారం వేసి చెత్త పుండీలుగా మారినటువంటి ఖాళీ ప్రదేశాలను ప్రైవేట్ అగ్రిమెంట్ ద్వారా ఎన్జిఓల సహాయంతో అద్దెకు తీసుకొని దాన్ని ఉద్యానవనాలుగా తీర్చిదిద్దుతాను అనేసి నేను మీ ముందు చెప్పుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నియోజకవర్గాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దుతాను అనేసి మీరు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.